సాక్షి వైద్య ఏ క్షణాన్ని తెలుగులో వెలిగిందో కానీ నాలుగైదు నక్కతోకలు తొక్కేసినట్టుంది. ఈ హీరోయిన్ చేసింది ఒకే ఒక్క మూవీ, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో డిజాస్టర్ అయింది. అయినా అరడజన్ ఆఫర్స్ పట్టేసింది. మెగా ప్రిన్స్ వరుణ్తో కలిసి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతోంది. సాక్షి వైద్య గాంధీవధార అర్జున మూవీతో ఈ వీక్ కిక్కివ్వబోతోంది. మెగా ప్రిన్స్ ఎదుర్కొనే పరీక్షలో తను మార్కులు కొట్టేస్తోంది. ఆల్రెడీ 6 డజన్ ఆఫర్స్ తో స్వింగ్ లో ఉంది. నిజానికి సాక్షి వైద్య సోషల్ మీడియా నుంచి వెండితెరకి పరిచయమైనప్పుడే ఏజెంట్తో తన తలరాత మారింది అన్నారు. కానీ ఏజెంట్ పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అని తేలడంతో తన అడ్రస్సే గల్లంతైంది అన్నారు. కానీ అంచనాలను మారుస్తూ నక్కతోక తొక్కేసినట్టే ఆఫర్స్ పడుతోంది. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత సాక్షి వైద్యకి ఇక కెరియర్ క్లోజ్ అయినట్టే అన్నారు. కానీ మెగా ప్రిన్స్ మూవీ గాంధీవధార అర్జునతో మరో యాక్షన్ డ్రామా తన అకౌంట్లో పడినట్లయింది. దీనికి తోడు రవితేజ ఈగల్లో కూడా తనే హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఏజెంట్ తర్వాత గాంధీవధార అర్జున రెండు స్పై యాక్షన్ డ్రామాలే. ఆ తర్వాత రవితేజతో చేసే ఈగిల్ మూవీ కూడా స్పై యాక్షన్ డ్రామాగానే తెరకెక్కబోతోంది. వరుసగా ఈ తరహా సినిమాలకి సాక్షి వైద్య కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇక దుల్కర్ సల్మాన్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ ఇండియా లెవెల్లో హై బడ్జెట్ ప్లాన్ చేశారు. లక్కీ భాస్కర్ అంటూ టైటిల్ ఫిక్స్ చేసిన ఈ మూవీకి వెంకీ అట్లూరి డైరెక్టర్ అయితే, ఈ పాన్ ఇండియా సినిమాకి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా సాక్షి వైద్య ఫిక్స్ అయింది. మొత్తానికి చేసింది ఒకే ఒక్క మూవీ, అది కూడా డిజాస్టర్ అయినా వరుసగా ఆఫర్స్ వచ్చి పడుతూ సాక్షి వైద్య దూసుకెళ్తోంది.